హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన పిల్లలందరకు, కృపావాక్యం వింటున్న పిల్లలకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎఫెసి పత్రిక 2:11 నుండి చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవాధిపతి, నీకే స్తుతులు తండ్రి. ఇంతకాలం మమ్మలను నీ చేతిలో కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు. ఆయురారోగ్యములిచ్చి శాశ్వతమైన నీ కృపలు ఎత్తుపట్టి మీ సన్నిధి తోడుగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో టీవీలో ప్రభు వింటున్న పిల్లలందరి హృదయములు తెరువు చేయ్యా. వాక్యం చెబుతున్న మమ్మలను మీరు మరుగుపరిచి మీరు మాట్లాడండి ప్రభు. కూడి వచ్చిన బిడ్డలందరి మీద ఎంతమంది వింటున్నారో, వింటున్న పిల్లల హృదయమును మీరు తట్టండి నాయన. వారి మీద ఉన్న ముసుకు తీసివేయండి అయ్యా. వాక్యం వినే అయా జ్ఞానేంద్రియము వారికి వెలిగించండి నాయన. నీ ఆత్మ సత్యమును గ్రహించే కృప నీ బిడ్డలకు దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. నీ ఆత్మ నాతో ఉంచి నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:11 మాట్లాడుకుందాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలందరము దేవుని చిత్త ప్రకారం నడుచుకోకపోతే, బైబుల్ అర్థం కాని స్థితిలో ఉన్నామని అర్థమవుతుంది నాకు ఈ వాక్యాలను బట్టి. దేవుని చిత్తము బైబుల్ ఏం చెబుతుంది, గ్రంథకర్తలు ఏం రాశారు, ప్రవచనాలు, ప్రత్యక్షతలు ఎలా జరిగినాయి అని గుర్తించినప్పుడే మనం ప్రభు రాజ్యానికి వెళ్ళగలం. నడిచినప్పుడే మరి ఆయన ఏర్పాట్లో ఉండమని గుర్తుంచుకోవాలి. అందుకని ఆయన చెబుతున్నాడు కదా, క్రీస్తు యేసునందు ముందుగా నిరీక్షించిన ఆయన అంటున్నాడు, మనము తన మహిమ కీర్తి కలుగజేయవలనని, మన ద్వారా యేసు ప్రభువుకి కీర్తి కలగాలని అది ఆయన ప్రణాళిక. మరి మనం ఏమనుకుంటున్నామంటే, కడుపులో నొప్పి వస్తే దేవుని నమ్ముకున్నాను, కాళ్ళు నొప్పి వస్తే దేవుని నమ్ముకున్నాను, దయ్యం పడితే యేసయ్యలోకి వచ్చాను, కనుక గుడికి వెళ్ళి వద్దాం, ప్రార్థనకు వెళ్ళి వద్దాం, వెళ్ళి వద్దాం చూసి వద్దాం అనుకుంటున్నాం. కానీ అది నిజమైన పరిస్థితి కాదని బైబుల్ మనకి మరి పరిశుద్ధ గ్రంథము తేటగా చెబుతున్నాడు. మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన మహిమను కీర్తిని ప్రసురపరచటానికి, ఆయన మహిమను కీర్తింపచేయటానికి, ప్రసిద్ధిగాంచటానికి మనల్ని పిలిచాడు దేవుడు, ఎన్నుకున్నాడు దేవుడు, ఏర్పరచుకున్నాడు దేవుడు. అదే ముఖ్యమైన మాట అని పరిశుద్ధ బైబుల్ మనకి ఘోషిస్తూ అలనాడు వేల సంవత్సరాలు అవుతున్నాయి శిష్యులు రాశారు. మరి ఎందుకంటే అపొస్తలైన పౌలు చాలా శ్రమలు పడి బైబిల్ని, దేవుని మాటను, దేవుని రాజ్యమును తిలికించి చూశాడు, రుచి చూచాడు, ఆ అనుభూతి మనకి నేర్పి వెళ్ళాడు. అంతేకాక దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. మొదట మనం యేసయ్యని కనుగొన్నాము అంటే కడుపులో నొప్పి ద్వారారా, జ్వరం పడితేరా, దయ్యం పడితేరా, ఏ రూపంలో వచ్చినా యేసుక్రీస్తు ప్రణాళిక లేకుండా యేసయ్య దగ్గరకు రాలేవు. ఇది ముఖ్యం. ఎందుకంటే లోకంలో చాలా ప్రజలు ఉన్నారు, ఎన్నో ఆచారాలు చేస్తూ ఎన్నో లోకలవాటులు లోక పద్ధతుల్లో నడుస్తూ
ఎన్నో రకాలుగా జీవించే బిడ్డలు లేకపోలేదు. మనము కూడా అందులో ఉండేవారమే. ఆయన ప్రణాళిక వలన మాత్రమే ఆయన నిర్ణయము ఆయన కీర్తి ప్రసరింప చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నది మర్చిపోయి నడవొద్దు. ఏర్పాటు చేసుకున్న విధానం ఆయన సంతతిలో ఆయన రాజ్యంలో వారసులో మనం. ఎందుకంటే ఆ వారసత్వాన్ని ఇవ్వటానికే ఏ తండ్రి అయినా పిల్లలకి ఆస్తి ఇస్తానంటే ఏ పిల్లోడైనా వద్దంటాడా అన్నాడు కదా. అలాగే మన యేసయ్య ఆయన రాజ్యంలో వారసత్వం ఇవ్వటానికి ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకోవటానికి ఆయన ఆలోచన ఎంత సఫలము మంచి ఏర్పాటు చేశాడో దానిని మనము నేను అంటుకుంటున్నా. ఎన్నిసార్లు ప్రభు ఆత్మను దుఃఖపెట్టుంటాం, ఎన్నిసార్లు నీ మనసు తొలగిపోయింది, ఎన్నిసార్లు దేవుని చిత్తాన్ని కోల్పోయింది, ఎన్నిసార్లు దేవుని ఆత్మకు విరోధంగా నడిచావు. అవన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా మనము బ్రతకటానికి వీలు లేదు. ఆయన ప్రేమ మాత్రమే మనం బ్రతికిస్తుంది, ఆయన కృప మాత్రమే మనలను కనికరిస్తుంది. అందుకే కేవలం మనం బ్రతికి ఉన్నాం. చాలామంది అనుకుంటున్నారు కరోనా వస్తే చనిపోయారు, నేను చనిపోలేదు, కరోనా వస్తే భూమి మీద లేకుండా పోయారు ధనవంతులు, నేను బతుకున్నాను, నేను ఏ పాపం లేదు గనక నేను బాగా మంచివాడని మంచిదాన్ని గనక నేను నాకేం జరగలేదు అనుకుంటున్నాం. నిజంగా అది గుడ్డితనం. ఏదైనా ఒక శ్రమ గుండా వస్తేనే ఆ యొక్క అనుభూతి తెలుస్తుందని నేను విజయముగా చూసి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన అంటున్నాడు మన మంచితనం బట్టి కాదని బైబుల్ చెబుతుంది, మన భక్తి కాదు మన శక్తి కాదని యేసయ్య మనకు నేర్పుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు చూద్దాం. తన చిత్తానుసారముగా చేసిన ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగిస్తున్నాడట. నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి నీ జీవితానికి ఏది అవసరమో అది ఆయన చిత్తము ఆయన నిర్ణయము చొప్పున జరిగిస్తున్నాడు. ఇది నిజం. ఎప్పుడు ఏ సమయంలో నిన్ను ఆశీర్వదించాలో, ఏ సమయంలో నిన్ను మహిమ పరచాలో ఘనపరచాలో ఆయన ఏర్పాటునందిన పిల్లలు ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, ఆయన రాకడకు ఎవరు ఎదురు చూస్తున్నారు, ఆయన చిత్తము నెరవేర్చడానికి ఎంతమంది తాళుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన శ్రమలు ఎన్నో వస్తూ ఉంటాయి, చుడుగుండాలు వస్తాయి, అలలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే ఎంతగానో వాటిని విజయవంతంగా ఎదిరించాలంటే నాకు ఆయన రాజ్యము ఆయన చిత్తం ఉంది, నేను ఏర్పాటునందున వరుసలో ఉన్నాను, నేనంటూ వీటిని జయించకపోతే నేను రాజ్యానికి వెళ్ళలేను అని నిజమైన భక్తి చేయటానికి ప్రయాసపడమని నేను మీతో మనవి చేస్తున్నా. ఎందుకంటే నామకార్థగా భక్తి చేసి అలవాటుగా భక్తి చేసి నరక అగ్నికే వెళ్తాం, అగ్నిగుండానికే వెళ్తాం. లోకంలో చాలా అన్యులే వెళ్తున్నారు అనుకుంటున్నారేమో, పిచ్చి భ్రమ. అన్యులకి ఏమీ తెలియదు కనుక వాళ్ళకి తీర్పు లేదు, వెళ్ళిపోతారు నరక అగ్నికి. యేసుక్రీస్తుని తెలుసుకున్న పిల్లలకు తప్పిపోయి జారిపోయి మన ఇష్టంగా మన చిత్తము నెరవేరిస్తే మనకు తీర్పు ఉంది, ఖచ్చితంగా తీర్పు ఉంది. ఆ తీర్పు విషయమై భయపడి అగ్నిగుండం తప్పించుకోవటానికి మీరు ప్రయాసపడండి. ఎందుకు వాక్యం ఇలా సెలవిస్తుందో, మరి ఆయన ప్రేమ మన మీద
అగ్నిగుండం తప్పించాలని, లోకంలో నశించిపోకూడదని, మరి మన జీవితాలు పతనం అవ్వకూడదని, మురికి వాసన కంపుగొట్టే వాసన రాకూడదని ప్రభు కోరుకుంటున్నాడు మనల్ని. ఆయన కోరికను తీర్చేవారుగా ఉండాలి మనం. తండ్రి కోరికను, తల్లి కోరికను, కోరిక బిడ్డల మీద ఎంత ఉందో ఆ కోరికలు తీర్చే పిల్లలుగా మనం ఉంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం, ఎంత ఆనందం. అంతకన్నా మిన్నయైన దేవుడు, గొప్ప దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను ఆయన కీర్తిని ప్రసరింప చేయటానికి, మహిమను ఘనతగా ఎంచటానికి ఎన్నుకున్నాడు. ఇది మన మొదటి జీవితంలో గుర్తుగా ఉండాలి, మన భావ్య జీవితంలో మొదటి ముద్రగా ఉండాలి. ఈ భావ్య జీవితంలో ఏది దేవుడికి ఎన్నిక లేనిది ఉందో దాన్ని దూరంగా మనం పారదోలాలి. ఏది ఎన్నికైనదో, దేవుడికి ఇష్టమైందో దానిని మనం దగ్గర చేసుకోవాలి. అప్పుడే ఆయన కృప. అందుకనే ఆయన చెబుతున్నాడు, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నిజంగా మీ రక్షణ సువార్త అంటే రక్షణ పొందిన నీవు సువాసనగా ఉన్నావా. అది రక్షణ సువార్త అంటే సువాసన, సువాసనగా ఉన్నావా. ఉంటే ఖచ్చితంగా ఆయన అన్నాడు కదా, ఆయన ఆత్మచేత ముద్రణ పొందిన వారు మాత్రమే ఇట్టి క్రియలలో గొప్పవారు అని రాసి ఉంది బైబిల్. ఇప్పుడు ముద్ర పొంది ఉన్నాం. నేను అంటూ యేసుక్రీస్తు నామములో ముద్రించబడ్డాను. ఈ ముద్ర ఎవరన్నా చెరిపేస్తారండి? ఎవరు చెరిపివేయలేరు. ఏ మనుషులైనా, ఏ సైతానుడైనా చెరపలేడు. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము యేసయ్య నామములో మనకు ముద్ర వేసి ఉన్నది కనుక ఖచ్చితంగా మరి తప్పుకోకుండా మీరు ఖచ్చితంగా ముద్ర వేయబడి ఉన్నారు, ఏర్పాటులో ఉన్నారు. నేనే మిమ్మలను ఎన్నుకున్నాను అని చెబుతున్నాడు. ఎన్నుకున్న దేవుణ్ణి సంతోషపెట్టాలని, ప్రేమించిన తండ్రి మనలను కనికరిస్తున్నాడని, మన భక్తి మన శక్తి కాదని, మనం క్షేమంగా ఉన్నామంటే మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన జ్ఞానము కాదు, దేవుని కృప మాత్రమే అని నేను చెప్పగలను. అంతేకాకుండా వాక్యం చెప్తూ ఉంది, ఎఫెసి పత్రిక 1:15 ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ ఎఫెసు సంఘములో మర్యాదగా, ప్రేమగా, దైవజనుల్ని ప్రేమించటంలో ఆసక్తిగా, దప్పిక కలిగి భక్తి చేస్తుంటే చూసి ఈ మాట రాశాడు. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గురించి నేను వినినప్పటి నుండి అంటున్నాడు. అంటే దైవజనులను చూసినప్పుడు, సహోదరులను చూసినప్పుడు, సంఘ బిడ్డలను చూసినప్పుడు, దేవుని పిల్లలు ఒకరికొకరు తెలుసుకొని ప్రయాణంలో ఎక్కడైనా తగలవచ్చు, ఎదురు రావచ్చు, పక్క పక్కనే కూర్చోవచ్చు. మనం ఎక్కడైనా ఏ ప్రయాణంలోనైనా దేవుని గుర్తించిన పిల్లలు మనకి, మన జ్ఞానేంద్రియానికి అర్థమవుతారు. వారికి వందనాలు చెప్పాలి,
వారిని ఆప్రాయతతో పలకరించాలి. సంఘములో ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇదే ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అపొస్తలైన పౌలు ఈ మర్యాద, ఈ ప్రేమ ఇవన్నీ ఎఫెసు సంఘములో చూసి మీ ఎడల నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఆయనకి ఏమిచ్చి రుణము తీర్చలేము మనం, నిజమే కదా. మన కోసం ఆయన పడిన ప్రయాసలో ఎప్పుడూ ఎల్లవేళలా నిద్రపోయకుండా ఎంత సమయాన్ని ప్రార్థన చేశారో మనం చాలా సమయాన్ని నిద్రకే చోటిస్తున్నాం. సమయం అంతా దొంగిలిస్తున్నాం, దోచుకుంటున్నాం, నిజంగా ప్రభువుకి దూరంగా ఉంటున్నామేమో, పరిశీలన చేసుకోలేని స్థితిలో ఉంటున్నాం. మన అవసరత కొరకు, మన బాధ కొరకు, మన కష్టం కొరకు, మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది భక్తిపరమైన ప్రార్థన కానే కాదని బైబిల్ చెబుతుంది. పౌలు గారు ఎవరో, అయితే ఎఫెసు ఎవరో, అలాంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్పాడు. కొంతకాలం కొంతకాలం ఖైదీలో ఉండి పత్రికలు రాశాడు. ఈ పత్రిక రాసినప్పుడు ఆయన కష్టకాలంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. నేను ఖచ్చితంగా ఆ మ్యాప్ చూశాను. 70 ఏళ్ల వయసు, వృద్ధాప్యం 80 ఏళ్ల వయసు ఉంది ఆయనకి. అప్పుడు దాకా ఉన్నాడు పౌలు గారు. గడ్డం పెరిగిపోయి, తల జుట్టు పెరిగిపోయి, ఖైదీలో ఉండి, బొండ మిగిచ్చి, ఇంత కష్టంలో ఉండి నేను నా ఆ సంఘము కొరకు ఇలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. మరి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? నిజంగా ఆ లోపం చూస్తే ఒకరోజు చేయగలిగితే మరొక రోజు ప్రయాణం అయి వెళ్ళొచ్చాం, ఈరోజు చేయలేకపోతున్నాలే ప్రభువా అని చెప్పి పడుకుంటాం. మనం చాలాసార్లు తప్పిదమ్ములు చేస్తూ ఉంటున్నాం. ఆ తప్పిదమ్ములు మనం సరిచేసుకొని దేవునిలో ముందుకు సాగిపోవాలని మనం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం, ఆయన అంటున్నాడు కదా 4వ వచనం, అయినను దేవుడు కరుణాసంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చివారి అయి ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మా ప్రేమ చేత. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా చాలాసార్లు మనం మన అతిక్రమముల చేత మనం చచ్చిన వారం అయిపోయామంట. పౌలు గారు అనే మాట నేను అంటలేదు. పౌలు గారు చెప్తున్నాడు, మీరు అనేక సార్లు మీ అతిక్రమముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా దేవుడే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కనికరించి ఆయన పరిమళ వాసనగా వచ్చేలాగా చేశాడట, సువాసన కలిగేలాగా మార్చాడట. మరి ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చగలం? నిజమే కదా, భక్తులమే మనందరం. భక్తులు అని చెప్పుకొని బ్రతుకుతున్నాం, కానీ భక్తి కలిగిన సువాసనలో, మన మాటలో సువాసన, మన క్రియలలో సువాసన. మనం ఎక్కడ తొందరపడ్డాం, ఎక్కడ తొట్టుపడ్డాం, ఎక్కడ పడిపోయాం అని పరిశీలన చేసుకొని తప్పుకోకుండా ఆ పరిశీలన వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానించుకోకుండా మనం బలపడలేము. ఆ వాక్కు, ఆ మాట, ఆ శక్తి మనం సంపాదించుకున్నప్పుడే ఆయన పిల్లలం. ఆయన అంటున్నాడు కదా అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. అయితే ఆయనతో కూడా మనల్ని బ్రతికించడానికి సమర్థులమా?
కాదు. కానీ ఆయన ప్రేమ మొదట. ఏమని ప్రేమ? నేను ఎన్నుకున్న పిల్లలు, నేను ఏర్పాటు చేసిన పిల్లలు, నేను కన్న పిల్లలు, నేను పెంచిన పిల్లలు నాకు దూరం అయిపోయారని ఆయనే పరితాపము చెందుతూ మన పాపములు కడిగి మన అపరాధములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి రద్దు చేసి ఆయన శిలువ యాగములో బలి యాగములో మన దోషములు రద్దు చేశాడు. చేసి నువ్వు చచ్చిపోతే చచ్చిపోయిన ఆత్మను మరలా బ్రతికించి మరలా పనికొచ్చే పాత్రగా చేసి ఆయన వాడుకుంటున్నాడు. ఇది ఆయన కృప. అంతేకాకుండా అంటున్నాడు కదా, మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ప్రేమ ఎవరికి ఉందండి ఈ లోకంలో? మంచిగా పొరుగువారు బతకటం అరవలేం, మంచి బట్ట కట్టుకుంటే ఓర్చలేం. నిజం, ఒక అమ్మాయి చెబుతుందట ఆయనకి వాళ్ళ భర్త గారికి చాలా అనారోగ్యం వచ్చింది. వస్తే ఆ అనారోగ్యంలో 7-8 నెలలుగా తీసుకుంటున్నాడట. అప్పుడు సహోదరి ప్రక్కనే మందిరం, సహోదరి ప్రక్కనే దైవజనులు. నేను గనక ఆ ఇంటికి ఒక్క కోడల్ని, మా చెయ్య మేము ఉన్నతమైన వాళ్ళుగా ఉండాలి, కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉండాలని ఉద్దేశం అట ఆమెకి. ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు, అది నిజమేనంటారా? అయితే అప్పుడు బాధలో 7-8 నెలలు శిక్ష, శోధన, శోభలో బయటపడి అలాగ ఒప్పుకొని దిద్దుకుంటుందంట. చాలా మంచి మనసు. ఆనాటికైనా దేవుడు కనికరించి ఆ మనస్సును ఒప్పించుకున్నాడు. ప్రభువే కదా ఒప్పించుకుంది. ఒకవేళ మనుషులు ఎవరమైనా తప్పు చేసేవేమో చెప్పమ్మా, పొరపాటు పడిపోయేవేమో చెప్పమ్మంటే ఏం లేదు ఆంటీ, నేను మంచిదాన్ని, పరిశుద్ధంగా ఉంటాను, నేను రోజు బైబిల్ చదువుతాను, రోజు ప్రార్థన చేస్తాను అంటాం మనం. కానీ ఆయన ఒప్పిస్తే ఎక్కడున్న లోపమైనా, నల్లబూసంతటిదైనా, చిన్న మెరుగు గింజ అంతైనా ఖచ్చితంగా ఆ లోపాన్ని బయటకు తీసుకురాగలడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సోదరి మనస్సు అంత కఠినంగా ఉందో, ఎంత విరోధంగా ఉందో దేవుడికి తెలుసు గనక ఆ పరిస్థితికి తెచ్చి ఆ లోపమును బయటకు తెచ్చాడు. అప్పుడు వారికి తన ఆత్మీయ స్థితి చచ్చిపోయింది. అయితే మరలా బ్రతికించి సువాసన కలిగి తప్పుకోకుండా విజయము చూడటానికి సహాయము చేస్తున్నాడు దేవుడు. ఆ సహాయము అందించటానికి తనలో ఉన్న లోపమును ఒప్పిస్తూ ఉన్నాడు. ప్రభు కృప మరలా ఎప్పుడు అందుకుంటుంది మనకి? మన లోపము ఒప్పుకున్నప్పుడే మనము విజయము చూడగలము. రోగమైన విజయమే, దయ్యమైన విజయమే, వ్యాధి అయిన విజయమే, ఏదైనా యేసు నామముల విజయం చూడగలం. అందుకని ఆయన అంటున్నాడు, నీకున్న బలహీనత ఏదైనా యేసునాములు అడ్డుగా నిలవలేవు. నువ్వు ఫ్రీగా ఉండాలి మనుషులతో, దైవజనులతో, ఇంటిలో పిల్లలతో, భర్తతో, కుటుంబంలో హృదయం విప్పి ఫ్రీగా ఉండాలి. అప్పుడు నువ్వు నమ్మకస్తురాలివి, దేవునికి నమ్మకస్తురాలివి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇంకొక మాట చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తను మహదైశ్వర్యమును రాబో యుగములలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ పెడతాడట? క్రీస్తు యేసునందు మనం, ఆయన ప్రేమ మన ఎడల జాలి చేసుకుంటుంది, ప్రేమ చూపుతుంది, కనికరిస్తున్నాడు. ఒకవేళ నేను క్షేమంగా ఉన్నాను, మా కుటుంబం క్షేమంగా ఉంది అంటే నా భక్తి, నా ప్రార్థన, నా శక్తి అనుకోకూడదు.
నేను కూడా చిన్నప్పుడు తెలియనప్పుడు అలాగే అనుకున్నాను, తెలిసి తెలియని అజ్ఞానమైన భక్తులు అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు. నా ప్రభువే నా చేయి పట్టుకుని నడిపించాడని హృదయపూర్వకంగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, మీతో పంచుకుంటున్నా. చెప్పాలంటే నాకు తెలిసి తెలియనాడే భక్తి నేర్పిన దేవుడు, నా చేయి పట్టుకున్న దేవుడు, నన్ను మురికి గుంటల్లో పడరకుండా కాపాడిన దేవుడు, మిమ్మల్ని కూడా లేవనెత్తే దేవుడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. వింటున్న పిల్లలందరూ ఆచరించాలి, అనుసరించాలి. వాక్యము ఏం చెబుతుందో వినాలి, వినిన వాక్యాన్ని అనుసరించాలి. అప్పుడే మనము క్రీస్తు యేసుతో కూడా లేపబడతాం, ఆయనతో కూడా కూర్చుండబట్టబడతాం. ఎందుకంటే ఇక్కడ ఉంది ఆ మాట, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకైనా ఆయన అంటున్నాడు కదా, తప్పుకోకుండా విశ్వాసము చేతనే, ఏమి రోకలియకనే. బైబిల్లో ఉంది, యెషయా గ్రంథంలో రాశాడు కదా, రోకలియకయే అని రాసి ఉంది. రోకలి అంటే రూపాయలు ఇవ్వకుండానే రక్షించబడుతున్నాం. దేవుడు రూపాయలతో కాదు కానీ హృదయముతో రక్షించబోతున్నాడు. మన హృదయమును హత్తుకున్న దేవుడు, మన హృదయము ఆయనతో కలిసి జీవించినప్పుడు ఆయన కృప మనందరికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆయన అంటున్నాడు కదా, ఇంకా మనము కూర్చుండబెట్టాడా, కూర్చుండబెడతాడా, ఆయన రాజ్యం తీసుకెళ్తాడా, అనుమాన సందేహములతో ఇంకా ఎంతమంది పిల్లలు అవిశ్వాసంతో ఉన్నారు. వారందరూ ఈ వాక్యము ద్వారా పట్టబడాలని ఏసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఎందుకంటే అనుమాన సందేహాలతో ఉండే విశ్వాసుల్ని విశ్వాసంలో బలపరచమని మనవి చేస్తున్నాను. శాశ్వతమైన నీ కృపలో ఎత్తిపట్టి నీ నామ ఘనతలో వారిని తీర్చిదిద్దామని నీ సహాయము కొరకు అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో ఎంతమంది పిల్లల్ని నీ ఏర్పాటులో ఉన్నారో, నీ చిత్తములో ఎన్నుకున్నావో, ఏది నీ చిత్తమో అది మేము చేయడానికి గ్రహించటానికి జ్ఞానేంద్రియములు వెలిగించి జ్ఞానోదయము కలిగించి మీ కృపలో నిలబెట్టి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.